హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్ నుండి సెవెంటీన్ ల్యాక్ పర్ ఆనం శాలరీతో ఒక మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించి మీకు సింగిల్ స్టేజ్ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసి ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సెమ్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఐఓసిఎల్ నుండి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఆల్రెడీ ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకి అక్టోబర్ సిక్స్టీన్త్న కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి అక్టోబర్ ఫోర్త్ నుంచి మీరు అఫీషియల్ కి సంబంధించిన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను మీకు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను మీరు చివరి వరకు చూసి ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్కి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి ఈ మధ్యకాలంలో చాలామంది ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లొమా లాంటి వాటిలో ఏదో ఒక క్వాలిఫికేషన్ కలిగి ఉంటున్నారు అయితే చాలా తక్కువ మందికి జాబ్స్ అయితే వస్తున్నాయి అలానే బయట జాబ్స్ లేవు అనుకోవద్దు కొన్ని లక్షల్లో హైపేయింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి అయినా మరి ఈ సిచ్యువేషన్ ఎందుకు ఉంది అంటే మనకి కాలేజ్లో నేర్చుకున్నది ఒకటి కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్ మనకి లేకపోవడం వల్ల ఈ గ్యాప్ అనేది వస్తుంది అయితే ఈ గ్యాప్ని ఫిల్ చేస్తూ ఐఐటీస్ ఎన్ఐటీస్లో చదువుకొని అండ్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేసినటువంటి వాళ్ళు ఈ సిసిబిపి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు ఈ సిసిబిపి ప్రోగ్రామ్ ద్వారా మీ బ్రాంచ్ బ్యాక్గ్రౌండ్ సీజీపీఏతో సంబంధం లేకుండా హైపేయింగ్ జాబ్స్ అయితే వస్తున్నాయి లాస్ట్ సిక్స్ మంత్స్ లో లర్నర్స్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు అలాగే ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్తో వీళ్ళు టచ్ లో ఉన్నారు అసలు ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఎందుకు సిసిబీపీ నుండి రిక్రూట్ చేసుకుంటున్నాయి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని కొన్ని వేల మంది సిసిబిపి ద్వారా జాబ్స్ ఎలా తెచ్చుకుంటున్నారు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను బుకే ఫ్రీడమ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే అందులో సిసిబిపి వాళ్ళ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ టీమ్ మీకు క్లియర్గా గైడెన్స్ ఇస్తారు అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది ఇట్ విల్ బీఏ లైవ్ ఇంటరాక్షన్ ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్లో భాగమైనటువంటి చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి యొక్క సిపిసిఎల్ అనేటువంటి ఈ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది ఇది ఐఓసిఎల్కి సంబంధించినటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సబ్ డిపార్ట్మెంట్గా చెప్పుకోవచ్చు సో ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇది సిపిసిఎల్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అండి సో ఇక్కడ చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పేసి మనకి అడ్వర్టైజ్మెంట్తో పాటు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ కూడా మనకి ఇక్కడైతే యాక్టివేట్ చేయడం జరిగింది ఈ లింక్పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలి ఇది జనరల్ క్యాండిడేట్స్కి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ అనమాట ఇంకా ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అంటే ఈ ఫైవ్ ఇయర్స్ని ఆ ట్వంటీ సిక్స్ ఇయర్స్కి కలుపుకుంటే థర్టీ వన్ ఇయర్స్ అవుతుంది కదా సో ఈ థర్టీ వన్ ఇయర్స్ ఏజ్ లిమిట్తో ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఈ త్రీ ఇయర్స్ని ట్వంటీ సిక్స్ ఇయర్స్కి యాడ్ చేసుకున్నట్లయితే ట్వంటీ నైన్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్కి ట్వంటీ నైన్ ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా ఎక్స్ సర్వీస్ ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ దీనికి సంబంధించి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పోస్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు సో ఆన్లైన్ టెస్ట్ మనకి కండక్ట్ చేసేటువంటి సెంటర్స్ చూసుకున్నట్లయితే చెన్నై కోయంబత్తూర్ హైదరాబాద్ కొచ్చిన్ ఢిల్లీ ముంబై కోల్కతా బెంగళూరు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫామ్లో మీరు ఏ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో ఆ సిటీలోని మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది సో మనకి ఇందులో అడిగేటువంటి ఆన్లైన్ టెస్ట్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు టోటల్ వన్ ట్వంటీ మార్క్స్కి సంబంధించి మనకి టూ పార్ట్స్లో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఇందులో మనకి జనరల్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి వర్బల్ ఎబిలిటీ జీకే రీజనింగ్ లేదా లాజికల్ డిడక్షన్స్ లేదా న్యూమరికల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఫిఫ్టీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఈ టో ఈ టాపిక్ నుంచి ఇంకా నాలెడ్జ్ నుంచి మనకి కన్సర్న్డ్ డిసిప్లిన్కి సంబంధించి ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ క్వశ్చన్స్ వచ్చేసి సెవెంటీ క్వశ్చన్స్ రావడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇంకా వన్ ఫోర్త్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది టూ అవర్స్ ఆఫ్ టైమింగ్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో మనకి రిటన్ టెస్ట్కి సంబంధించి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ని సెలక్షన్ ప్రాసెస్లో తీసుకుంటారు ఫైనల్ సెలక్షన్లో ఇంకా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూ నుంచి తీసుకోవడం జరుగుతుంది ఇందులో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే రిటర్న్ టెస్ట్కి సంబంధించి నార్మల్ క్యాండిడేట్స్కి ఫార్టీ పర్సెంటేజ్ ఇంకా ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చినట్లయితే మీరు దీనికి సంబంధించి క్వాలిఫై అవ్వచ్చు అనమాట సో మనకి పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి ఆల్ ఇండియా సిటిజన్స్ ఎవరైతే అప్లై చేసుకుని ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారో వారు చెన్నైలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఆఫీస్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి శాలరీస్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ సెవెంటీన్ ల్యాక్ పర్ ఆనం శాలరీ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దీనితో పాటు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డిఏ హెచ్ఆర్ఏ క్యాఫెటేరియా కన్వేయన్స్ మెయింటెనెన్స్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే కూడా ఉంటుంది పిఆర్పి అంటారు ఇంకా కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఇస్తారు గ్రాటిట్యూ ఉంటుంది ఎల్ఎఫ్ఏ ఉంటుంది ఎల్టీసీ ఉంటుంది రీఎంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి మీకు ఏమైనా మెడికల్ ఎక్స్పెన్సెస్ అయితే వాటిని రీఎంబర్స్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు వచ్చేటువంటి శాలరీతో పాటు కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి మీరు పెట్టాల్సినటువంటి అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ థౌజండ్ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఇది నాన్ రిఫండబుల్ ఫీ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా ఎస్సిఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ఎవెస్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారు ఉమెన్ క్యాండిడేట్స్ అన్ని కేటగిరీస్కి సంబంధించిన ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఎస్సీఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు అయితే మనకి సిపిసిఎల్ నుంచి రిలీజ్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు ఒకసారి చూసుకున్నట్లయితే ఇంజనీర్ ఇన్ కెమికల్ ఇంజనీర్ ఇన్ మెకానికల్ ఇంజనీర్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీర్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అలాగే ఇంజనీర్ ఇన్ మెటలర్జీ ఆఫీసర్ హెచ్ఆర్ ఆఫీసర్ మార్కెటింగ్ ఆఫీసర్ ఐటీఎస్ ఆఫీసర్ లీగల్ అని చెప్పేసి టోటల్ ట్వంటీ టూ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు వేకెన్సీస్ తక్కువ ఉన్నా కూడా చాలా తక్కువ కాంపిటీషన్ ఉండేటువంటి జాబ్స్ ఇవి ఎందుకంటే ఇంజనీరింగ్ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ అడిగారు కాబట్టి అండ్ దీనికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చెప్పేసి చాలామంది అప్లై చేయరు కాబట్టి మీకు కాంపిటీషన్ చాలా వరకు తగ్గుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయండి ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మెటాలజికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు అలాగే ఐటీఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు దీనితో పాటు మార్కెటింగ్కి సంబంధించి ఇంజనీరింగ్ చేసి అది కూడా కెమికల్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ సివిల్లో ఎవరైతే ఈ పర్టికులర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేశారో వారు అప్లై చేసుకోవచ్చు అలాగే హెచ్ఆర్కి సంబంధించి డిగ్రీతో పాటు టూ ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్కి సంబంధించి పర్సనల్ మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్సులో ఎవరైతే ఎంబీఏ కంప్లీట్ చేశారో వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ నార్మల్ క్యాండిడేట్స్కి సిక్స్టీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్కి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో మీకు ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఉండి ఆ పర్టికులర్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితే అప్లై చేయండి ఇంకా లీగల్ కింద ఎల్ఎల్బీ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ పోస్టులకి సంబంధించి మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోవాలని మెన్షన్ చేశారు అడ్మిట్ కార్డ్స్ని మీకు ఇక్కడ పోస్ట్ ద్వారా పంపించడం జరగదని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మీకు ఆన్లైన్ టెస్ట్ ఇంటర్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఎంప్లాయీస్ కనుక అప్లై చేసుకున్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే సిపిసిఎల్కి సంబంధించి ఐఓసిఎల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేశారు సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్